माय डियर स्टूडेंट्स, बिजनेस स्टैटिस्टिक्स अने सब्जेक्ट मनम फिशर इंडेक्स चूद्दाम। इदि चाला 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 इंपॉर्टेंट अन्नमाट। फिशर इंडेक्स अनेदि कंपल्सरी नेर्चुकोवाली। दीनि असलु वदिलिपेट्टडम अने जरगकूडदु। इंडेक्स नंबर्स अन्नमाट अम्म मनकि 2 इयर्स इस्तारु। इक्कड एदैते लीस्ट इयर उंदो दानि बेस इयर अनालम्म। हय्यस्ट इयर नि करंट इयर अनालि। इक्कड चूडंडि 2000 इच्चाडु, 2001 इच्चाडु। ఇయర్ 2000లో ప్రైస్ని P0 అనాలి నాన్న, క్వాంటిటీని Q0 అనాలి. కరెంట్ ఇయర్లో ప్రైస్ని P1 అనాలి, క్వాంటిటీని Q0 అనాలి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, ఎగ్జామ్లో వచ్చింది ఈసారి, అందుకే చెప్తున్నానమ్మ. ఫిషర్ ఇండెక్స్ ఫార్ములా రాసుకోండి. ప్రైస్ ఇండెక్స్ అండర్ రూట్ సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ఇంటూ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 ఇంటూ 100 అనమాట. అంటే ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ ఫస్ట్ P1 Q0 ఉంది. మీరు అడగచ్చు, సార్ మీరు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు అర్థం కావట్లేదు అని చెప్పి. కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అమ్మా. మనకున్న టైం తక్కువ, ఎక్విప్మెంట్ తక్కువ ఉంది. P1 Q0 అంటే, P1 అంటే ఇదమ్మా, Q0 అది 49 × 12, 25 × 15, 10 × 20, 5 × 40. చూసారమ్మా, P0 Q0 ఇట్లా ఫార్ములా ఏ డిమాండ్ చేసినా చేయాలి. P0 Q0 10 × 49 ఇట్లా అన్నీ చేయండి. చక్కగా సబ్స్టిట్యూట్ చేసుకోండి అమ్మా. ఫిషర్ దాంట్లోనే ఇలా సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. ఏమ్మా, దీన్ని 1363 బై 1070 చేయండి, ఒక అమౌంట్ వస్తుంది. ఇంటూ 1220 డివైడ్ బై 996 చేయండి, ఇంకో అమౌంట్ వస్తుంది అమ్మా. రెండింటిని మల్టిప్లై చేసి రూట్ తీసుకోండి అమ్మా. ఇంటూ 100 చేయండి ఏమ్మా. ఇలా చెప్పడం కాదు, నేను చేసి చూపిస్తాను మీకు. ఇంపార్టెంట్ లెక్క అమ్మా ఇది, ఎగ్జామ్లు వచ్చింది అని చెప్తున్నారమ్మా. నాకు చేసి చూపించండి. అలాగే టైం రివర్సల్ టెస్ట్ కూడా ఉంటుందమ్మా. P01 × P10 అనమాట. ఏం లేదు, ఫిషర్ మీరు రాయండి, పైకి కిందకి, కిందకి పైకి రాయండి, అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఈజీ కోడ్ 1 అని ప్రూవ్ చేస్తామమ్మా. అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోవాలి మీరు, మనకి ఎక్స్పెండిచర్ ఇస్తారమ్మా. ఎక్స్పెండిచర్ ఇచ్చినప్పుడు ప్రైస్ మీరు కనుక్కోవాలి. ఎక్స్పెండిచర్ డివైడెడ్ బై ప్రైస్ చేస్తే మీకు క్వాంటిటీ వస్తుంది, క్వాంటిటీ వస్తుంది. ఎక్స్పెండిచర్ని కానీ వాల్యూని కానీ క్వాంటిటీ అనుకోకూడదు. క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ ఎక్స్పెండిచర్ డివైడెడ్ బై ప్రైస్. నాకు ఈ రెండు లెక్కలు చేసి పంపేయండి అమ్మా. ఈ ప్రాబ్లంలో చూడండి, ఎక్స్పెండిచర్ ఇచ్చాడా 80 బై 8 అంటే క్వాంటిటీ ఎంత వేసుకున్నాడు, 10 వేసుకున్నాడు. 120 బై 10 అంటే ఎంత వేసుకున్నాడు, 12. అంటే గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెండిచర్ని వాల్యూని మీరు క్వాంటిటీగా తీసుకోకూడదు. ఇది ఇంపార్టెంట్ లెక్క, ఎగ్జామ్లో వచ్చింది. ఈసారి కూడా వస్తుందమ్మా. విష్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న. చేయండి, చేసి నాకు ఆన్సర్ పంపించండి ప్లీజ్. ఏమా, మీ అందరికీ ఆ గాడ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలమ్మా. యు ఆర్ ద ఆల్వేజ్ ద విన్నర్స్ ఇన్ స్టాట్స్ అండ్ ఆల్ ద సబ్జెక్ట్స్ మై డియర్ స్టూడెంట్స్. మీ భవిష్యత్ బంగారు భవిష్యత్తు ఉండాలమ్మా. గాడ్ బ్లెస్ యూ అన్నానా.